ప్రియాతి ప్రియమైన పాస్కా ప్రజలారా, మనం స్వేచ్ఛా ప్రజలమైన పంజరంలో ఉన్న పక్షుల్లాగా ఉన్నాం కదా ఈ లాక్డౌన్ వల్ల. అవును, అందుకే ఈ లాక్డౌన్ సడలింప ఇంకా బిగింప లేకపోతే ఇలాగే కొనసాగింప అని ఆశ్చర్యపోతున్నాము, ఆలోచిస్తున్నాము. ఆందోళనతో ఉన్నప్పటికీ ఏది ఏమైనా అంత దైవాధీనమని సైతాను వైరస్ను గెలిచిన రక్షకుడు మనల్ని ఈ కరోనా బారి నుండి విముక్తి చేయుదురుగాక చేస్తారని గట్టి నమ్మకంతో ఈరోజు గ్లోరియా, హోసాన, హల్లెలూయా అనే మూడు పదాల్లోని పరమార్థాన్ని గ్రహించి మనం కరోనా కూడా ఇలాగే హల్లెలూయాతో ముగిస్తుందని ఆశిద్దాం. యేసు జన్మించినప్పుడు గ్లోరియా, ఈ భూమి మీద అడుగుపెట్టాడు సైతాను వైరస్ను జయింప, యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు గాడిద మీద, హోసాన గీతాలు. మరణంపై విజయం సాధించిన క్రీస్తుకు హల్లెలూయా అని పాటలు పాడారు. ఈ మూడు కూడా వేరు వేరు కాదు, ఒక్కొక్కటే చూస్తే మనకి ఈ కరోనా సంక్షేపం కూడా పూర్తిగా బోధపడదు. కనుక మూడు కూడా జోడింపై ఉన్నాయి. గ్లోరియా మొదటిగా మనకు తెలుసు, యేసు పుట్టినప్పుడు దేవదూతలు భూమి మీదకి సాగనంపి పాట పాడి వెళ్ళిపోయినారు. బైబిల్ నుంచి చూద్దామా, లూకా సువార్త 2:14. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి సమాధానం కలుగుగాక. అవును, మహోన్నత స్థలములలో ముందుగా దేవుడు భూమి మీద వచ్చినందుకు సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా. ఆ మాటకు అర్థం తెలుగులో పూర్తిగా చెప్పలేము, అందుకే బైబిల్లోని ముఖ్య పదాలు మనం ఆ హీబ్రూ భాష పదాలని వాడుతూ ఉంటాము. కనుక గ్లోరియా అనేది మనం దేవుడికి ఇచ్చేది కాదు, దేవుని స్వభావం అది, దేవుని ఉనికి ఊపిరి. ఆయన మనకు రకరకాలుగా తన వైభవాన్ని తెలియపరుచుకున్నాడు ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన దర్శనాలలో. పాత నిబంధనలు మండుచున్న పదం మొదలుకొని క్రీస్తులో అది సంపూర్ణం, దేవుని మహిమ సంపూర్ణముగా ప్రదర్శితమైంది. నీలో నాలో, ప్రకృతిలో పక్షుల్లో, చెట్లు చేమల్లో కూడా దేవుని మహిమ కనిపిస్తుంది. కానీ నరావతారములు నిండుగా, అందుకే దేవదూతలు పాడారు, మన జీవితం ఈ గ్లోరియాతో ప్రారంభం, మన జీవితం ఈ గ్లోరియాతో ముందుకు నడుస్తూ ఉంది. అదేవిధంగా 2వ పదం మనకు తెలుసు, హోసాన, యేసు లోకములో యేసు నామము ధరించి మనుషుల రక్షకుడిగా తన జీవితం కొనసాగిస్తున్నాడు. మనవలే మన జీవిత ప్రయాణంలో యుద్ధ భూమిలో అడుగుపెట్టినప్పుడు ప్రజలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంతో ఎలుగెత్తి పాటలు పాడి కొమ్మలు రెమ్మలు విరిచారు, ప్రభు పోవటానికి దారి నిండా పరిచినారు. ఈ సంవత్సరం మనం రాని కొమ్మల ఆదివారం రోజున ఈ లాక్డౌన్లోనే ఉన్నాము కదా, కనుక మీరు మీ ఇళ్లలోనే ఉంటూ ప్రభుని ఆహ్వానించారు. సుమధుర గీతాలతో మీరు ఆయన్ను ఆహ్వానించారు. కనుక హోసాన అనగా మమ్మ రక్షించు ప్రభు, క్రీస్తులో గాడిద మీద పయనించుతున్న వినమ్రుడిలో విజయుడిని చూశారు, కాపాడు మెస్సయ్యా అని వారు ప్రార్థించారు. యేసు ముందుకు సాగి ఆ హోసాన శక్తితో మనల్ని రక్షించిన విషయం మనకు తెలుసు. కనుక అది యుద్ధ భూమి యెరూషలేం. ఇక 3వది, మరణమనే లాక్డౌన్, సమాధానే ఇంకొక లాక్డౌన్, పొడిగింపైన లాక్డౌన్, ఏది కూడా ప్రభువుని ఆపలేకపోయింది. కనుక దేవుని మహిమతో ఈ లోకములో ప్రదర్శితమై ఆయన యుద్ధ భూమిలో అడుగుపెట్టి మనం కూడా ఇప్పుడు ఈ హోసాన కాలంలో ఉన్నాము. తప్పకుండా హల్లెలూయా కాలం వస్తుంది. కనుక మనం ఈ విధముగా హల్లెలూయా ఆనందంతో, పల్లెల్లో ప్రజలు చదువురాని వాళ్ళు కూడా ఈ కాలంలో హల్లెలూయా అంటున్నారు, ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. హల్లెలూయా అనగా దేవుని స్తుతించు, కీర్తించు, దేవుని మహిమను ప్రకటించు. ఆయన సిలువ బాధల్లో కూడా ఆయన మహిమను చూడగలగాలి. కనుక ఈ కరోనా బాధల సమయంలో కూడా మనం దేవుని మహిమను చూస్తూ ఇతరులకు చూపిస్తూ
మేము రక్షించు ప్రభు అని మొరపెట్టుకుంటూ ప్రార్థితాం. దశల వారీగా సడలింపు అంటున్నారు, ఇంకా కొనసాగింపు అంటున్నారు, దానికి మందే లేదంటున్నారు. కొన్ని సంవత్సరాల పాటు మనం దీనితో సహజీవనం చేయాల్సిందే, జాగ్రత్తలు తీసుకుంటూ అని. ఏది ఏమైనా దేవుడి చిత్తం లేకుండా చీమైన కదలదు కదా అనగా విశ్వాసంతో అల్లెలూయాతో ఆనందంతో మన మాటల్లో మన పాటల్లో మన నృత్యాలలో కూడా మనం దేవుని స్తుతించాలి. ముఖ్యంగా మన జీవిత క్రియల ద్వారా, మన కుటుంబ జీవితం ద్వారా పాస్కానందం మనలో కనపడాలి, వ్యక్తిగతంగా కుటుంబాలలో, తర్వాత సంఘంగా సామాజికంగా ఒక వరంగల్ ఇతర పీఠాల్లాగా విచారణలు అనేకమైన అన్నీ కూడా ఈ అల్లెలూయ ఆనందంతో ప్రవేశించిపోవాలి. మనం ముఖ్యంగా ఈ ఆనంద కాలంలో ఉన్నాము కనుక ఇది మనకొక దీక్ష, పంజరంలో ఉన్న దీక్ష. కానీ కొంతమందికి ఇది ఒక యజ్ఞం, తపస్సుతో త్యాగంతో కూడినదే. వైద్య బృందాలు, డాక్టర్లు, నర్సులు, పోలీస్ శాఖ సిబ్బంది 24x7x365 రోజులు అన్నట్టుగా సేవలు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ సామాన్య పారిశుద్ధ కార్మికులు, వీరే నిజమైన హీరోలు. వీరికి జయజయలు పాడదాము కనుక వీరికి మనము గ్లోరియా అంటూ స్తుతించుదాము, హోసానా అంటూ శక్తినిస్తాము, ఓదార్పునిస్తాము, హల్లెలూయా అంటూ విజయం, జయజయలు, జయజయ జయజయలు అంటూ వారిని స్తుతించుదాము. ఈ మూడింటి యొక్క పరమార్థం ఆమెన్లో ఉన్నదే. గ్లోరియా, హోసానా, హల్లెలూయా అనే మూడింటికి మనం ఆమెన్ చెప్పి దేవునితో ఏకమై ఈ ముఖ్యంగా మన కోసం రెయిన్బోలు ప్రయాసపడుతున్న త్యాగం చేస్తున్న వారికి జబ్బు సోకుతుందని తెలిసినా, క్రీస్తు మనిషి యొక్క పాపం తనకు సోకుతుందని తెలిసినా, సైతాన్ అతన్ని కూడా శోధిస్తుందని తెలిసినా అడిగి పెట్టినట్టుగా మనము కూడా ఆనందంతో హల్లెలూయా గీతాలు పాడుతూ మనకు లోకానికి రక్షణానికి హల్లెలూయా వచ్చినట్లు ప్రార్థించుదాము, వస్తుందని గట్టిగా నమ్ముదాము. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్.